కేవలం 450 సంవత్సరాల కిందనే గెలీలియో నుంచి పశ్చిమ దేశాలలో ప్రయోగ విజ్ఞానం ప్రారంభమైంది. అంతకుముందు కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంతకుముందు ఏ సమస్య ఎదురైనా అరిస్టాటిల్ను ప్రమాణంగా తీసుకునేవారు. అరిస్టాటిల్ ఒకే ఎత్తు నుంచి వదిలితే ఎక్కువ బరువున్న వస్తువు బరువు తక్కువగా ఉన్న వస్తువు కన్నా ముందుగా కింద పడుతుందని ప్రతిపాదన చేశాడు. యూరప్లో ఇది పరమ ప్రమాణమైంది. అయితే గెలీలియో ఇది తప్పని ప్రయోగపూర్వకంగా నిరూపించగా అతన్ని మంత్రగాడన్నారు. కళ్ళతో చూసినా కూడా నమ్మలేదు. క్రీస్తు శకం 139లో టాలేమీ భూకేంద్రిత విశ్వం సిద్ధాంతాన్ని ప్రతిపాదించగా 1543లో కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ప్రజలు ఒప్పుకోలేదు. గెలీలియో మళ్లీ అదే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతన్ని గృహ నిర్బంధం చేశారు. 78 వయసులో అంధుడై చనిపోయాడు. టైకో బ్రూన్ ఇదే సిద్ధాంతాన్ని మళ్లీ చెప్పాడు. 8 జైల్లో పెట్టారు. అయినా బుద్ధి రాలేదని 1600 సంవత్సరంలో సజీవ దహనం చేసి చంపారు. ఈ ఉదాహరణలు చాలు 500 ఏళ్ల కింద పాశ్చాత్య సైన్స్ దృక్పథం ఎలా ఉండేదో తెలుసుకోవడానికి. కానీ భారతదేశంలో వేలాది సంవత్సరాల నుంచి విద్య విజ్ఞాన రంగాల్లో పూర్తి స్వేచ్ఛ ఉండేది. మన విజ్ఞాన వికాసంలో మూఢనమ్మకాలు చోటు చేసుకోలేదు. తర్కము ప్రత్యక్ష అనుభవానికే ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇక్కడ ఋషులే శాస్త్రజ్ఞులు, ఋషులే అధ్యాపకులు, ఋషులే డాక్టర్లు, ఋషులే సమాజ నిర్మాతలు. ఋషులంటే బ్రాహ్మణులు కాదు, జ్ఞానులు. అంతేకాదు ఇందులో అన్ని వర్ణాల వారు ఉన్నారు. వ్యాసుడు, కణాదుడు, భాస్కరాచార్యుడు, ఆర్యభట్ట, వరాహమిహిరుడు, సుశ్రుతుడు, చరణుడు, పరాశురుడు, భరద్వాజుడు, అగస్త్యుడు, మయుడు, నాగార్జునుడు, భోజుడు, కౌటిల్యుడు, బోధిధర్ముడు, పతంజలి, వాత్సాయనుడు, ఇలా కొన్ని వందల మంది శాస్త్రజ్ఞులు భారతావని విజ్ఞాన వికాసంలో మనకు ఉగ్గుపోశారు. Watch, share and subscribe to CBC 9.news.